हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। ई रोज़ मनं मटन पुलाव एला रेडी चेसुकोवालो चूद्दाम। इदी कुकर लो डायरेक्ट गा चेसुकोवच्चु, चाला ईजीगा अयिपोतुंदी। दीन्नि एला तयार चेसुकोवाली, दीनिकि मसालालु एमेमि उंटायि अनेदि ई वीडियोलो नेनु शेर चेस्तुन्नानु। ముందుగా మనం ఒక 500 grams మటన్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసి దానిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం, అలాగే ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి దానిలోనికి ఒక కప్పు పెరుగు వేసుకోండి। దీన్నంతా బాగా కలుపుకొని ముక్కలంతటికీ మసాలా పట్టేలాగా బాగా కలిపి ఒక 1 నుంచి 2 గంటల వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోండి। తర్వాత బాస్మతి రైస్ 1.5 కప్పు తీసుకొని వాష్ చేసి 1 గంట వరకు నాననివ్వండి। నెక్స్ట్ మనం ప్రెజర్ కుక్కర్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిలోనికి గసగసాలు 1 టీ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి। 3 వేలకులు, 3-4 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 4-5 ఎండు మిరపకాయలు, అలాగే ఎండు కొబ్బరి కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దీన్ని ఒక ముద్దలాగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి। ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ అదే కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ సాజీర వేసి 3 బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, 3 లవంగాలు, వేలకులు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, జాపత్రి చిన్న ముక్క, తర్వాత బిర్యానీ పుల్లవాపు కూడా వేసుకొని అవి చిటపటం అనే వరకు వేయించుకోవాలి। తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని స్లైసెస్ లాగా కోసి వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేయించుకోవాలి। తర్వాత దీనికి 3-4 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా వేసుకోవాలి, కొత్తిమీర పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి। నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా దీనిలో వేసుకోవాలి। ఇదంతా కూడా ఆయిల్ వేరయ్యే వరకు మనము 10 నిమిషాల వరకు దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి। చూసారా, ఆయిల్ వేరైంది కదా। ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి। దీనికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి చాలకపోతే యాడ్ చేసుకోవాలి। తర్వాత దీన్ని 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉడకనివ్వాలి। చల్లారిన తర్వాత మనకి ఇదిగో ఈ విధంగా రెడీ అవుతుంది। ఇప్పుడు మటన్ అంతా వేరు చేసుకోవాలి। సరే, మటన్ కూడా చక్కగా కుక్ అయింది। మటన్ అంతా వేరు చేసుకున్న తర్వాత ఈ మటన్ స్టాక్ని మనము కొల్చుకోవాలి। మనము 1.5 కప్పులు రైస్ తీసుకున్నాం కదా,
మనం 2.5 కప్పుల వరకు ఈ మటన్ స్టాక్ ను వేసుకోవాలి మటన్ స్టాక్ చాలకపోతే వాటర్ ని యాడ్ చేసుకోవాలి యాక్చువల్ గా అయితే 1 కి 2 వేసుకోవాలి 1.5 కి 3 వేసుకోవాలి కానీ మనం బియ్యం ని నాన పెట్టి ఉంచాం కదా ఆల్్రెడీ మటన్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి 2.5 అయితే మనకి చక్కగా విడివిడిగా వస్తుందన్నమాట తర్వాత మనం ముందుగా నాన పెట్టుకున్న బాస్మతి రైస్ ని కూడా వడకట్టి ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేస్తే మంచిది నేనైతే మర్చిపోయాను వేస్తే మనకి మటన్ చాలా చక్కగా బోన్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి salt చూసుకొని చాలకపోతే వేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి తర్వాత అదే అలా ప్రెజర్ మీద ఉడికిపోతుంది కూల్ అయిన తర్వాత దీని తెరిచి చూడండి ఎలా ఉందో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది వేడి మీద కంటే కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనకి నీట్ గా ఉంటుంది బాగా కనిపిస్తుంది విడివిడిగా రైస్ కూడా విడిపోతుంది చూసారా ఇప్పుడు కూడా విడిగానే ఉంది ఇంకా విడిగా అయిపోవాలంటే ఇంకొంచెం చల్లగా అయితే ఇంకా బాగుంటుంది దీన్ని మనము మట్టి కుండలో తీసుకుందాము ఈ వేడి మీద ఈ మట్టి కుండలో వేస్తే దీని ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది చూసారా దీనిలో వేసి సర్వ్ చేసుకోండి చాలా సింపుల్ గా ఈజీగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్